ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, ప్రతి మనుషుని బ్రతుకులో పాపం పండే రోజు ఒకటి ఉంది. ఆ పాపానికి తగిన తీర్పు దేవుడు అనుగ్రహించే రోజు ఒకటి ఉంది. ఎందుకు దేవుడు తొందరపడి తీర్పు తీర్చడంటే, ఆయన తీర్పును భరించగలిగే శక్తి నీకు లేదు. గొర్రెపిల్ల ఉగ్రతను తాళగలిగిన వాడెవడు? దేవుని యొక్క కోపాన్ని తట్టుకొని నిలవబడగలిగిన మనుషుడెవరు? దేవుడు ఒక్కసారి నీ బ్రతుకులో కన్నెర్ర చేస్తే, దేవుడు ఒక్కసారి తన కోపపు దృష్టిని నీ మీద నిలిపితే, రెప్పపాటు కాలంలో పరిస్థితులు తలకిందులు అయిపోతాయి, చెవులు గింగుర్లు అనేటట్లుగా. బిడ్డలరా, కొన్ని వింటా ఉంటే నిజంగా ఇలా జరిగిద్దా, నిజంగా ఇలా జరిగిందా? నేను అప్పుడప్పుడు చెప్తా కదా, సినిమాల్లో చూపించే కథల కంటే, సినిమాల్లో ఉండే మలుపుల కంటే నిజ జీవితంలో ఉండే మలుపులు ఎంత అంత కాదు. లాక్డౌన్ ప్రారంభమైన తర్వాత సరిగ్గా 7 నెలల క్రితం ఒక దూర ప్రాంతం నుంచి ఒక ఆయన మధ్యరాత్రి 2 ప్రాంతంలో ఫోన్ చేశాడు. ఎందుకనో ఆ రోజు ఫోన్ ఆన్లో పెట్టుకున్నాను. మధ్యరాత్రి 2 ఫోన్ చేశాడు. మన విశ్వాసులేమో ఎవరికే ఇబ్బంది అయిపోయిందో అని చెప్పి మొత్తానికి ఫోన్ ఆన్ చేశా. అవతల వైపు నుంచి అంటాడు, అయ్యగారు నాకు నిద్ర పట్టట్లా, నిద్ర పట్టేటట్టు ప్రార్థన చేయండి అన్నాడు. నేను మనసులో అనుకున్నా, నాయనా నిన్ను నిద్రపోచ్చటానికి నన్ను నిద్ర లేపుతావా, ఇది నీకు ధర్మమా అని మనసులో అనుకుని, సరేలే ఇంత మధ్యరాత్రి ఫోన్ చేశాడంటే ఏదో అని చెప్పి ఫోన్ ఆన్ చేశా. ఏడుస్తున్నాడు, నా భార్య నన్ను పెట్టి టార్చర్ తట్టుకోలేకపోతున్నానండి. ఒకవైపు నా భార్య, వాళ్ళ అమ్మకి ఏదైనా చెప్పి దిద్దుదామని చెప్తే దిద్దకపోగా, మా అత్త కూతురు ఇద్దరు నా మీద గొడవకు వస్తున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లా. గయ్యాలి అనే పదం కూడా నా భార్యకు సరిపోదండి, మరి దానికి ఇంకే పేరు పెడతారో నాకు తెలియదు. నా భార్య ఆ ప్రవర్తన నేను తట్టుకోలేకపోతున్నాను, చచ్చిపోవాలనుకుంటున్నాను అన్నాడు. సరే ప్రార్థన చేస్తానయ్యా అని చేశాను. ఆ తర్వాత మెల్లమెల్లగా అప్పుడప్పుడు ఫోన్ చేస్తున్నాడు. ఒకరోజు ఫోన్ చేసి ఏడుస్తా, పాస్టర్ గారు నా పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు. ఏంటయ్యా నీ పరిస్థితి? నా భార్య నా ఇంటిలో నా కళ్ళ ముందు పరాయి పురుషుడితో వాట్సాప్ వీడియో కాల్ చేసి ఏవేవో మాట్లాడుతుంది. నా కళ్ళ ముందు, ఇది నా సొంత రాష్ట్రం కాదయ్య గారు, నా సొంత రాష్ట్రం కాదు, వాస్తవంగా నేను తెలంగాణ ప్రాంతానికి చెందినవాడిని, వివరాలు లేదు, తెలంగాణ ప్రాంతానికి చెందినవాడిని, బ్రతుకు తెరువు నిమిత్తం ఇక్కడికి వచ్చాను, ఇది పరిస్థితి. నా కళ్ళ ముందు నా భార్య జరిగించే క్రియలు నా నోటితో చెప్పుకోలేనయ్యా, భాష ఎరగని ప్రజల మధ్యలో బ్రతుకుతున్నాను. ఒకరోజు మా అత్త దగ్గరికి వెళ్ళి, అత్తయ్య కూతురు ఎట్లా అయిపోయింది అత్తయ్య, నా కళ్ళ ముందే తప్పు చేస్తుంది అత్తయ్య, నా కళ్ళ ముందే మంచం మీద పండుకొని ఎవరెవరితోనో వీడియో కాల్ చేస్తా, అశ్లీలంగా మాట్లాడుతుంది అత్తయ్య, అత్తయ్య ఇద్దరు పిల్లలు అత్తయ్య, ఒకసారి వచ్చి మాట్లాడండి అత్తయ్య, అత్తయ్య మాట్లాడండి అని చెప్తే మాట్లాడతానని చెప్పి ఇంటికి వచ్చి నా భార్య అత్త ఇద్దరు నన్ను చెత్త కొట్టారు. భాష ఎరగని ప్రజల మధ్యలో నేను బ్రతుకుతున్నాను. నేను ఈ ప్రాంతంలో స్థానికుడిని కాదు, వాళ్ళు స్థానికులు, దూరపు బంధువులని చెప్పి ఇక్కడ వివాహం చేసుకున్నాం. మా అత్త భార్య ఇద్దరు కలిసి నన్ను కొట్టారయ్యా. మా అత్త ఏమందో తెలుసా, నా కూతురు నువ్వు సుఖపెట్టట్లేదు కాబట్టి నా కూతురు ఇట్లా చేసింది. కూతురుకు బుద్ధి మాటలు నేర్పాల్సిన తల్లి, ఇదేం పాడు పని అని చెప్పాల్సిన తల్లి, ఇలా నీచంగా ఎందుకు బ్రతుకుతావని హెచ్చరించాల్సిన తల్లి చెప్పకపోగా
నా కూతురు అంతే. ఇంకో మాట అందట, నీకు అనుమానపు రోగం రా, నీకు అనుమానపు రోగం, అది తలస్నానం చేసినా నీకు అనుమానమే, కొత్త బట్టలు కట్టుకున్నా నీకు అనుమానమే, నీ అనుమానపు జబ్బే ఇట్ట. చూడత్తయ్యా వీడియోలు చూడు అంటే మాట్లాడుతుంది, ఏ 10 మంది మొగలతో మాట్లాడుతూ వచ్చిన తప్పేంటి అన్నయ్య, చచ్చిపోదాం అనిపిస్తుంది ఇద్దరు పిల్లలు. వాళ్ళు ఎక్కడ అనాథులైపోతారోనని ఓపికతో ఉన్నానన్నయ్య, ఏం చేయాలో అర్థం కావట్లా. ఇక జనవరితో మన లైవ్ ఆపేసాం కదా, 2 రోజుల క్రితం ఆ తమ్ముడు ఫోన్ చేశాడు. ఫోన్ లిఫ్ట్ చేశాడు, ప్రారంభం నుంచి ఏడుపు. తమ్ముడా ఏమైంది, తమ్ముడా ఏమైంది, తమ్ముడా ఏమైంది అన్నాను. ఏడుస్తూ ఏడుస్తూ ఏడుస్తూ, అన్నయ్య 50 రోజుల క్రితం నా భార్య చచ్చిపోయింది అన్నయ్య. తమ్ముడా ఎలా చనిపోయింది నీ భార్య, ఏ రీతిగా చనిపోయింది అన్నయ్య? మధ్యాహ్నం నేను డ్యూటీకి వెళ్ళిపోయింది అన్నయ్య. మా అత్త భార్య ఇంట్లో ఉన్నారు, మా అత్త ఎక్కడో పండుకొని ఉంది. నా భార్య మధ్యాహ్నం వంట చేస్తా ఆ కిచెన్ రూమ్లో నిలవబడి సెల్ ఫోన్ వాట్సాప్ వీడియో కాల్ చేసి ఏ పురుషుడితోనో మాట్లాడుతుందట. మాట్లాడుతూ 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 ఆ భ్రమలో తాను ఎక్కడున్నాడు, తాను ఎక్కడుందో గుర్తుపట్టలే, తాను ఎక్కడుందో ఆలోచించలేక ఆ గ్యాస్ స్టవ్ దగ్గర నిలవబడి వీడియో కాల్ చేస్తా, అటు ఇటు తిరుగుతా, అటు ఇటు చూస్తా మాట్లాడింది అన్నయ్య. గ్యాస్ స్టవ్ నిప్పు చెర కొంగు కంటుకుంది అట, అంటుకుందన్న సంగతి కూడా తాను గుర్తుపట్టల, అంటుకుందన్న సంగతి కూడా తాను గ్రహించల, చీర సగం కాలిపోయేటప్పటికి తను మైకంలో నుంచి బయటకు వచ్చి అయ్యయ్యో కాలిపోతున్నాను కాలిపోతున్నాను వెర్రికాకలేసింది. వృద్ధాప్యంలో ఉన్న తల్లి బయటకు వచ్చి 10 మందిని పిలిచింది, వాళ్ళు వచ్చేలోపే 90% కాలిపోయింది, వాళ్ళు వచ్చేలోపే 90% కాలిపోయింది. అన్నయ్య డ్యూటీలో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేశారు, కంగారు పడతా వచ్చాను, దేవుణ్ణి అడిగాను, దేవా నా భార్య అంత చెడ్డదైనా నాకు కావాలయ్యా, నా పిల్లలు తల్లి లేని బిడ్డలుగా మిగిలిపోకూడదయ్యా, అనాథలు కాకూడదయ్యా, అది వ్యభిచారపు స్త్రీ అయినా నేను చేర్చుకుంటా, ఒక్క అవకాశం ఈ ప్రభా, ఒక్క అవకాశం ఈ ప్రభా అని ఏడ్చాను. ఎంత ఏడ్చినా 4 రోజులు మృత్యువుతో పోరాడి 5వ రోజు చచ్చిపోయింది అన్నయ్య. ఏడుస్తూ అన్నాడు, చచ్చింది బాగానే ఉందన్నయ్య, నా పిల్లలు దిక్కులేనులైపోయారు, నాకా 40 సంవత్సరాలు నిండినాయి, నన్ను గురించి బాధ కాదు, నా పిల్లలు దిక్కులేని వాళ్ళు అయిపోయారు, ఎందుకు ఇలా జరిగింది అన్నయ్య అన్నాడు. అప్పుడు నేను ఒక మాట చెప్పాను, తమ్ముడా యాకోబు గ్రంథంలో బైబిల్లో రాయబడిన మాట, దురాశ గర్భము ధరించి పాపమును కంటాది, పాపము పరిపక్వమై పాపము పండినప్పుడు భాషాణాలు ప్రద్దలవుతాయి. పాపం పరిపక్వమయ్యేదాకా దేవుడు తన కోపాన్ని బిగబడతాడు. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది. ఈరోజు వెచ్చలివిడిగా బ్రతుకుతున్న మనుషుడా, నా డబ్బు నా ఇష్టం, ఒకరితో కాకపోతే అనేక మందితో తిరుగుతా, నా డబ్బు నా ఇష్టం, తాగుతా తందనాలాడుతా, నాకు అందముంది యవనముంది వయసుంది, నేను ఎలా బ్రతకాలనుకున్నానో అలా బ్రతుకుతానని రంకెలు వేస్తే నీ ముక్కుకు గాలం వేసే దేవుడు ఒకరు నీ బ్రతుకులో ఉన్నారు, గ్రహించు. నడిచేది కొంతకాలం, ఆడతావు కొంతకాలం, పాడతావు కొంతకాలం, నన్ను ఎవడూ చేయలేడని అహంబాబుతో విర్రవిగుతో కొంతకాలం, పాపం పండే రోజు వస్తే ఇక దేవుడే నిన్ను రక్షించలేనప్పుడు, దేవుడే నీ జీవితంలో ఆయన శత్రువైనప్పుడు ఎవడు నిన్ను కాపాడగలడు?